హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వర్చువల్ డెబిట్ కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇంతవరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కోసం అప్లై చేయకుంటే, నేను ప్రీవియస్లో ఒక వీడియో అనౌన్స్ చేశాను ఫ్రెండ్స్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఎలా అనేది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే, నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ అనేది ఇస్తాను. మీరు ఆ లింక్ చూసి మీరు ఆన్లైన్లోనే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మనకి ఏటీఎం కార్డు అప్లై చేసుకోవాలంటే మళ్ళీ మనం ఐపీపీబీ మొబైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. మనకి అందులో కస్టమర్ ఐడి అలాగే మన అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది, అవి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్, ఎంపిన్ అనేది కూడా క్రియేట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఎంపిన్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నా ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు చూసుకుంటే కార్డ్స్ అని కనిపిస్తుంది కదా, మనకి సేవింగ్స్ అకౌంట్, ఇక్కడ మన అకౌంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి అకౌంట్ నెంబర్ చూడండి, అలాగే ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనకి చూపిస్తున్నాయి. ఇక్కడ పాస్బుక్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పాస్బుక్ అనేది వస్తుంది, లాస్ట్ 1 మంత్, లాస్ట్ 2 మంత్స్, లాస్ట్ 3 మంత్స్. ఇక్కడ మనం ఒకవేళ డేట్ కూడా చూస్ చేసుకోవచ్చు, చూస్ డేట్ రేంజ్ అంటే ఫ్రమ్ డేట్ టు 2 డేట్. సో ఇప్పుడు నేను డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, జనవరి 1 నుంచి. ఇప్పుడు 2 డేట్ అంటే ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత, 9th వరకు నేను చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఆ లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, 9th జనవరి 2021. సో ఫిబ్రవరిలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది చేయలేదు మనం. సో ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ చూసుకోవాలంటే, అకౌంట్ నెంబర్ చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనం స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు, వ్యూ స్టేట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మన స్టేట్మెంట్ అలాగే బ్యాలెన్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి వ్యూ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మన బ్యాలెన్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన బ్రాంచ్ నేమ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మన బ్రాంచ్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి భీమ్ యూపీఐ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పెండింగ్ రిక్వెస్ట్ అలాగే సర్వీసెస్, మనకి ఏమైనా సర్వీసెస్ ఉన్నాయా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి అప్డేట్ నామినీని అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే పాన్ కార్డు ఇంతవరకు ఇవ్వకుంటే పాన్ కార్డును కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ఆధార్కి లింక్ అయి లేకపోతే ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వకుంటే అప్డేట్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ హోమ్ బటన్ ఇంకా వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ప్రొఫైల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మన డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. మన పాన్ నెంబర్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ నెంబర్ అనేది మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఇది మన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క సేవింగ్స్ అకౌంట్. అలాగే ఇక్కడ మనకి పైన మన పేరు పైననే కస్టమర్ ఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి ఈ కస్టమర్ ఐడి, ఇది మన ఐడి ఫ్రెండ్స్, కస్టమర్ యొక్క ఐడి. మన డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, మన ఫోన్ నెంబర్, అలాగే మన భీమ్ యూపీఐ ఐడి కూడా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ కరెంట్ అకౌంట్, ఇక్కడ ఈ స్కానర్, ఈ స్కాన్ చేసి కూడా మనం మనీ అనేది రిక్వెస్ట్ పే చేయొచ్చు ఫ్రెండ్స్. సో బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ చేంజ్ ఎంపిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చేంజ్ ఎంపిన్ మీద క్లిక్ చేసి ఒకవేళ మీ ఎంపిన్ కనుక మర్చిపోతే ఇక్కడ ఓల్డ్ ఎంపిన్, న్యూ ఎంపిన్, రీఎంటర్ ఎంపిన్, మర్చిపోతే ఫర్గట్ అని కొట్టాలి. ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎంపిన్ అనేది ఎంటర్ చేసి, ఓల్డ్ ఎంపిన్ ఎంటర్ చేసి, న్యూ ఎంపిన్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి చేంజ్ ఎంపిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంపిన్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెండ్ మనీ, సర్వీసెస్, కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు వీళ్ళతో, పే బిల్స్, వ్యూ డిలీట్ బెనిఫిషరీ, అలాగే ఇక్కడ లాగౌట్, మనం సేఫ్గా పేమెంట్స్ చేసిన తర్వాత లాగౌట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ లాగిన్ కావాలంటే ఎంపిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కార్డ్స్ కోసం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ రూపే కార్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కార్డ్ మీద క్లిక్ చేయండి.
అలాగే దీనికంటే ముందు ఇక్కడ చూడండి మనకి స్కాన్ అండ్ పే అనే ఆప్షన్ కూడా అనిపిస్తుంది. చూడండి స్కాన్ చేసి మనం అమౌంట్ కూడా పే చేయొచ్చు. ఇక్కడ సెండ్ మనీ కూడా సెండ్ చేయొచ్చు. రిక్వెస్ట్ మనీ అంటే ఎదుటి వాళ్ళ కోసం వేరే వాళ్ళని మనం మనీ అనేది రిక్వెస్ట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనం రూపే కార్డ్స్ మీద క్లిక్ చేస్తే మనకి చూడండి వర్చువల్ డెబిట్ కార్డ్ అని కనిపిస్తే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నో వర్చువల్ డెబిట్ కార్డ్ ఫర్ దిస్ అకౌంట్, మన అకౌంట్ మీద ఎటువంటి డెబిట్ కార్డ్ అనేది లేదని అడుగుతుంది చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి మనకి రిక్వెస్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అలాగే కార్డ్ టైప్ రూపే వర్చువల్ కార్డ్ అని కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి సో ఇది అలానే వదిలేసేయండి. ఇక్కడ వ్యాలిడిటీ 60 మంత్స్ అంటే 60 నెలలు అంటే 5 ఇయర్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి నోట్, ఇక్కడ నోట్ చూసుకుంటే వన్ టైం వర్చువల్ కార్డ్ ఇష్యూయన్స్ ఫీజ్ ఆఫ్ 25 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీతో కలిపి మనకి 25 రూపాయలు అనేది ఛార్జ్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్, ఫీజ్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ యువర్ వర్చువల్ డెబిట్ కార్డ్ విల్ బి యాక్టివేటెడ్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ ఇండియా, ఇండియాలో మనం ఈ కార్డ్ అనేది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. యూ కెన్ మేనేజ్ యువర్ కార్డ్ యూసేజ్ లిమిట్ బ్లాక్ అన్ బ్లాక్ ఆఫ్టర్ కార్డ్ జనరేషన్, మన కార్డ్ జనరేషన్ అయిన తర్వాత బ్లాక్ కానీ అన్బ్లాక్ కానీ మనం చేసుకోవచ్చు. అలాగే మన కార్డ్ యూసేజ్ లిమిట్ అంటే మనం ఎంతవరకు యూజ్ చేయగలం, ఎంత అమౌంట్ వరకు యూజ్ చేయమనేది మనం సెట్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కింద అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అలాగే కార్డ్ టైప్ వస్తుంది, వ్యాలిడిటీ 6 మంత్స్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఎంటర్ ఓటీపీ, ఓటీఆర్ ఎక్స్పైర్స్ అలాగే రిఫరెన్స్ నెంబర్ అని మనకు చూపిస్తుంది. సో మనకు ఓటీపీ అయినా వచ్చింది, ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసి ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ సబ్మిట్ కాకపోతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి వర్చువల్ డెబిట్ కార్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ, డెబిట్ కార్డ్ అనేది వితిన్ సెకండ్స్లో మనకి డెబిట్ కార్డ్ అనేది వచ్చేసింది, వర్చువల్ డెబిట్ కార్డ్. చూడండి ఫర్ యూజ్ ఇన్ ఇండియా ఓన్లీ వర్చువల్ డెబిట్ కార్డ్, మన కార్డ్ నెంబర్ అనేది చూపిస్తున్నది ఇక్కడ, అలాగే రిఫరెన్స్ నెంబర్, మన నేము, రూపే డెబిట్ కార్డు. సో ఈ విధంగా మనం వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది 25 రూపీస్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గో టు హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వర్చువల్ డెబిట్ కార్డు కన్ఫర్మ్ అయిందా లేదా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకోవాలి. సో ఒకవేళ వ్యూ కార్డ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకి ఇంటు మార్కులు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇందులో మన ఏం నెంబర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యూ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న మిగతా నెంబర్స్ అనేది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ యాక్టివ్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ మేనేజ్ లిమిట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఎంతవరకు మేనేజ్ చేయగలం. ఇక్కడ చూడండి మనకి 50,000 అని ఉంది, మనం న్యూ డొమెస్టిక్ కార్డ్ లిమిట్, మనం ఇక్కడ వర్చువల్ కార్డ్ లిమిట్ షుడ్ బి బిట్వీన్ 0 to 50,000 వరకు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇందులో ఎంతైనా 50,000 వరకు 0 to 50,000 మధ్యలో ఎంతైనా అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. సో కెనాట్ బి సేమ్ అంట, ఓకే వదిలేసేయండి, ఇది పైన ఉంది కాబట్టి ఆల్రెడీ. సో మధ్యలో 25,000 పెట్టుకుంటే చూడండి 25,000 వరకు న్యూ డొమెస్టిక్ కార్డ్ లిమిట్, 25,000 వరకు మనం యూజ్ చేసుకోవాలని ఇక్కడ పెట్టుకున్నాం. సో ఒకవేళ మీకు 25 సరిపోకుంటే 50 పెట్టి అది అలానే ఉంచేసి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ బ్లాక్ వర్చువల్ డెబిట్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మన అకౌంట్ని టెంపరీ బ్లాక్ అలాగే పర్మనెంట్ బ్లాక్, టెంపరీ అంటే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి టెంపరీ బ్లాక్ అనేది యూజ్ చేయొచ్చు. పర్మనెంట్ బ్లాక్ అంటే ఇంకా కార్డ్ మొత్తం పనిచేయకుండా పర్మనెంట్ బ్లాక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఆన్లైన్లోనే వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ కార్డుని ఎక్కడైనా ఇండియాలో యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.